కాకినాడ సముద్ర తీరంలోని ఉప్పాడ చేపల రేవులో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి అడుగులు ముందుకు పడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించడంతో పాటు కేంద్ర మత్స్యశాఖ నాబార్డుతో ఒప్పందం చేసుకుని ఈ ప్రాజెక్టును 3 ఏళ్లలో పూర్తి చేయాలని ప్రణాళికలు రూపొందిస్తుంది. ఎన్నో ప్రయత్నాల నుండి ఈ హార్బర్ నిర్మాణానికి ప్రణాళికలు పూర్తి చేసి సర్వేలతో హడావిడి చేసినా కార్యరూపం దాల్చలేదు. తాజాగా వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తి చేసి వేలాది మందికి ఉపాధి కల్పించడంతో పాటు మరింత మత్స్య సంపదను వెలికి తీసేందుకు వీలు కలగనుంది. జిల్లాలోని 190 కిలోమీటర్ల సముద్ర తీరం ఉండడంతో ఉప్పాడ అంతర్వేది హార్బర్లను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. కాకినాడ సమీపంలోని ఉప్పాడ రేవులో చేపల వ్యాపార లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. అక్కడి ఎటువంటి ఏర్పాట్లు లేకపోయినా కోట్లలో వ్యాపారం సాగుతుంది. రోజు వేలాది మంది రేవు వద్ద చేపల క్రయ విక్రయాలు చేస్తుంటారు. మత్స్యకార మహిళలు కూడా రేవు వద్ద చేరి వ్యాపారం సాగిస్తుంటారు. కానీ ఇక్కడ ఎటువంటి సదుపాయాలు లేవు. హార్బర్ నిర్మించాలని కొన్ని దశాబ్దాలుగా ప్రతిపాదనలు తయారు చేస్తూనే ఉన్నారు. కానీ ప్రభుత్వాలు మారుతున్నా అది నెరవేరడం లేదు. మాజీ సర్పంచ్, మరి ఈ యొక్క ఫిషింగ్ హార్బర్ అనేది 2009లో రాజశేఖర రెడ్డి సీఎం ఉండగా ఉప్పాడ వద్ద అవునుబేద విలేజ్ వద్ద ఫిషింగ్ హార్బర్ మినీ ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయడానికి అప్పట్లో 56 కోట్లతో ప్రజలను పంపించారు. మరి ఆయన మరణానంతరం ఈ యొక్క ప్రాజెక్టు అలాగే మరుగున పడిపోయింది. మరి ఏంటంటే తర్వాత కనకమర ప్రభుత్వం తర్వాత టీడీపీ గవర్నమెంట్ రావడం, ఇలాగా టీడీపీ గవర్నమెంట్ కూడా 300 కోట్లతో ఎస్టిమేషన్ వేసింది, కానీ ఒక గ్రాఫిట్లో అమరావతి ఎలా చూపించారో ఇది కూడా కన్సల్టేసీగా చూపించి అలా మొబ్బిపెట్టారు. మరి వెంటనే 2019లో జగన్ గారి గవర్నమెంట్ రాగానే పాదయాత్రలో ఏవైతే మత్స్యకారుల సమస్యలను తెలుసుకున్నారో అవన్నీ కూడా మత్స్యకారు యొక్క సంపదని స్టోరేజ్ చేసి వాళ్ళకి జీవన ప్రమాణం పెంచి మౌలిక వసతులు కల్పించి ఇంకా వాళ్ళకి ఆదాయంలో రావడం వచ్చే విధంగా మాకు ఈ యొక్క ఫస్ట్ విడతలోనే మొత్తం 10 హార్బర్లో ఫస్ట్ విడతలో 4 హార్బర్లు ప్రపోజ్ చేశారు. అది అందులో ఉప్పాడ కూడా ఉంది. 350 కోట్లతో ఇది ప్రపోజ్ చేశారు. చాలా ఆనందం, ఎందుకంటే నిన్న కూడా ఆయన ప్రెస్ మీట్లో చెప్పారు ఇది నాబార్డు ద్వారాగా కేంద్ర నిధుల నుంచి రాష్ట్ర వాటా కింద ఇవన్నీ కూడా ఫస్ట్ విడతగానే ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ని త్వరలోనే టెక్నికల్ శాసన అయిపోయినట్టునే టెండర్లు పిలిచి శంకుస్థాపన చేస్తామని చెప్పారు. నాకు చాలా ఆనందం ఉంది, ఎందుకంటే 2009లో రాజశేఖర రెడ్డి ఇచ్చిన మాట ఆయన ప్రతిపాదన చేసిన ఎస్టిమేషన్ను ఇవి సజీవంగా ఉంచి ఇప్పటి వరకు కూడా అదే మాట తండ్రి గారు ఇచ్చిన హామీని జగన్ గారు మత్స్యకారుల పట్ల ఇంకా 100%, 200% ఆయన మత్స్యకారులు లక్కు చేర్చుకొని వాళ్ళ బాధలను సాధకం చూసి మాకు ఈ యొక్క ఆల్పన చేశారు. త్వరలోనే ఆయన దశ వీక్ కానీ నవంబరు జనవరిలో దీన్ని శంకుస్థాపన చేసి వర్క్లు ప్రారంభిస్తారని మేము అనుకుంటున్నాం. అలాగే దీనికి కృషిలో మా స్థానిక ఎమ్మెల్యే గారు పండిన దొరబాబు గారు అలాగే గీత గారు కూడా చాలా ప్రయత్నం చేస్తున్నారు. మా ఎమ్మెల్యే గారు కూడా ఫస్ట్ సమావేశంలోనే నెగ్గిన వెంటనే ఈ యొక్క ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ చాలా మత్స్యకారులు ఇబ్బంది పడుతున్నారు. ఎక్కువగా నా నియోజకవర్గంలో సుమారు 10-20 వేల మంది ఫిషర్మెన్ వాటర్స్ ఉన్నారు. వాళ్ళ యొక్క స్థితిగతులు 1000 బోట్లున్నాయని చెప్పి ఎమ్మెల్యే గారు మా సీఎం గారి దృష్టి తీసుకెళ్ళడం వెంటనే ఆయన ప్రతిపాదించడం, అలాగే దీంట్లో మా మోబిదేవి వెంకటరమణ గారు ఫిషరీస్ మినిస్టర్ గారు కూడా చాలా కృషి చేశారు. వీరందరికీ కూడా మేము మా మత్స్యకారుల నుంచి వాళ్ళకి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఉప్పాడలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి 350 కోట్లను కేటాయించింది. నాబార్డుతో ఒప్పందం కుదుర్చుకోవడంతో కేంద్ర రాష్ట్ర మత్స్యశాఖ నుంచి ఇప్పటికీ 150 కోట్ల మేర నిధులు విడుదలయ్యాయి. మిగిలిన 200 కోట్లతో 90% వాటాగా 180 కోట్లు నాబార్డు నుండి, రాష్ట్ర ప్రభుత్వం నుండి 22 కోట్లు విడుదల కానున్నాయి. దీంతో 3 ఏళ్లలో ఈ ప్రాజెక్టును మౌలిక సదుపాయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
జిల్లాలో మత్స్య సంపద ఏడాదికి ఉప్పు నీటి మంచినీటి నుంచి 4 లక్షల టన్నుల మేరకు మాత్రమే ఉత్పత్తి అవుతుంది. ఉప్పాడలో హార్బర్ అందుబాటులోకి వస్తే 10 లక్షల నుంచి 100 లక్షల టన్నుల వరకు మత్స్య సంపద దొరకనుంది. ఒడిశా, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు ఈ ఉత్పత్తులు మరింత ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారుల అభివృద్ధి కోసం ఈ మత్స్య సంపదని ఇంకా ఎక్కువగా మన అభివృద్ధి చేయడం కోసం, దీన్ని మనం ఉపయోగించుకోవడం కోసం, సముద్రంలో అపారమైన మత్స్య సంపద ఉంది. ఆ మత్స్య సంపద వెలికి తీయాలంటే వెలికి తీయడానికి తగిన సదుపాయాలు మనకు కావాలి. దానికి మినీ హార్బర్ కావాలి, ఫిషింగ్ హార్బర్ జెట్టీలు. మన ఇక్కడ వందలాది బోట్లు ఉన్నాయి, వాటిలో ఒడ్డుకు చేర్చుకపోతే వాళ్ళు ఇంతకుముందు దూరంలో ఉన్న సముద్రంలో యాంకర్ వేసి అక్కడి నుంచి మెటీరియల్ని లోపలికి తీసుకురావాల్సి వచ్చింది. మరి విజేతతో మన ముఖ్యమంత్రి ఇక్కడ ల్యాండింగ్ అవ్వడానికి, మన ఉప్పాడ దాంట్లో ల్యాండింగ్ అవ్వడానికి ఏర్పాటు చేయడంలో వారు ఎంతో సదుపాయంగా బీచ్కు వచ్చి ఒడ్డుకు వచ్చే సరుకు దింపుకోవడం కోసం, దాన్ని అభివృద్ధి చేయడం కోసం, అదేవిధంగా మన ఇండియాలో కదా ప్రపంచంలో కూడా ఉప్పాడ మత్స్యకారులంత డేరింగ్నెస్ ఉన్నవాళ్ళు. ఒక 100-150 కిలోమీటర్ల దూరం ఇక్కడి నుంచి పూరి దాటిపోయి కూడా వేటకు వెళ్తూ ఉంటారు. అంత డేరింగ్గా వేట చేసేవాళ్ళు. అదేవిధంగా క్వాలిటీ ఫిష్ వచ్చినప్పుడు ఉప్పాడ క్వాలిటీ ఫిష్లో కానీ రొయ్యలో కానీ ఉప్పాడ క్వాలిటీ చాలా బాగుంటుందని మా అనుభవపూర్వంగా మాకు తెలిసినది. మరి ఇలాంటి దాన్ని డెవలప్మెంట్ చేయడం కోసం వారు ఈ ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయడంలో, అది కూడా ముఖ్యంగా మన కాకినాడ పోర్టు, గంగవరం పోర్టు, విశాఖపట్నం పోర్టు, మూడు పోర్టులకు అనుసంధానంగా మధ్యలో ఉన్న ఫిషింగ్ హార్బర్. దీనివల్ల మత్స్యకారులు అన్ని విధాల, ఒక మత్స్యకారులే కాదు, మత్స్య సంపదతో ఆ మత్స్య సంపద వలన అభివృద్ధి చెంద అన్ని రంగాలు కూడా అభివృద్ధి చెందడానికి ఈ హార్బర్లో తోడ్పడతాయి. ఉప్పాడ ఫిషింగ్ హార్బర్లో సుమారు 1000 బోట్లను పార్కింగ్ చేసుకునేందుకు సదుపాయం కల్పించాలని యోచిస్తున్నారు. చిన్న చిన్న బోట్లు కట్టుకోవడానికి కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయనున్నారు. దీంతో ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా బోట్లకు రక్షణగా ఉండనుంది. అంతేకాకుండా ఈ హార్బర్ ద్వారా ప్రత్యక్షంగా 10,000 మందికి, పరోక్షంగా మరో కొన్ని వేల మందికి జీవనోపాధితో పాటు తుఫాను సమయంలో బోట్లకు, సంపదకు భద్రత దొరుకుతుంది. గత ప్రభుత్వాలు ఉప్పాడ హార్బర్ ప్రతిపాదించినప్పుడల్లా అధికారులు సర్వేలు చేపట్టడం, వెళ్లిపోవడమే జరుగుతూ వస్తుంది. కానీ ప్రాజెక్టు ముందుకు వెళ్లడం లేదు. తీర ప్రాంతమైన మా ఉప్పాడ, అమ్మినిపేట, మూలపేట, కొన్నాడ ఈ గ్రామాలకు ఎంతో ప్రాముఖ్యత అవసరమైన పూర్తిని గత ప్రభుత్వాలు, ముందుకున్న ప్రభుత్వాలు, శాసనసభ్యులు కూడా ఏదో మభ్యపెట్టి మీకు పూర్తి చేస్తున్నాం, మీకు ఎందుకు మీకు అన్ని చేస్తున్నామని కొబ్బరికాయలు కొట్టి శిలాపలకాలు పెట్టి దగా చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఈ మత్స్యకారుల ఇబ్బందులను గ్రహించి ఇక్కడ పూర్తి అవసరం అని చెప్పి పూర్తిని మంజూరు చేశారు. ఈ 4 మా ఇక్కడ ఈ ఏరియాలో ఉన్న మత్స్యకారులకి ఎప్పటి నుంచో కలగంటున్న పూర్తిని ఒక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మంజూరు చేయడం, ఇక్కడ పనులు ప్రారంభించడం, ఇక్కడ మత్స్యకారుల గ్రామాలైన ఈ 4 గ్రామాల ప్రజలు ఎంతో సంతోషం తెలియజేస్తున్నారు. అలాగే ఈ పోర్టుకి సహకరించిన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, మా శాసనసభ్యుల వారికి, వైఎస్ఆర్ కొత్తపల్లి మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి ఎన్నికల ముందు హామీ ఇచ్చిన వైఎస్ జగన్ ఈ ప్రాజెక్టును ఎంతవరకు పూర్తి చేస్తారో వేచి చూద్దాం.